తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ పైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన ఇప్పుడు దుమారం రేగుతుంది అదేంటంటే ముఖ్యమంత్రి అంటే మూడోసారి ముఖ్యమంత్రి అవుతానంటూ కేసీఆర్ తాను ముందస్తుగానే పన్నెండు ల్యాండ్ క్రోజర్స్ విజయవాడలో సిద్ధం చేసుకున్నారు దాన్ని కొనుగోలు చేసి విజయవాడలో బుల్లెట్ ప్రూఫ్గా సిద్ధం చేసుకుంటున్నారు తాను ముఖ్యమంత్రి అయిన పది రోజుల వరకు ఆ విషయాన్ని విషయం తనకు తెలియదంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడంతో నిజంగానే కేసీఆర్ పన్నెండు ల్యాండ్ క్రూజర్స్కి ఆయన ఆర్డర్ ఇచ్చారా ముందుగా ఇరవై రెండు అన్నారు తర్వాత పన్నెండు అన్నారు ప్రస్తుతం విజయవాడలో ఆ ల్యాండ్ క్రూజర్స్ ఉన్నాయా లేదనే ఒక చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది నిజంగానే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజముందా లేకపోతే కేసీఆర్ నిజంగానే కార్లు ల్యాండ్ క్రూజర్స్ కొన్నారా లేదనిపైన అను అనేక అనుమానాలు వ్యక్తమైతాయి తాజాగా ఖచ్చితంగా ల్యాండ్ క్రోజర్స్ అనేవి విజయవాడలో ఉన్నట్లు తెలిసింది విజయవాడ సమీపంలోని గనవరంలోని గనవరానికి దగ్గర ఉన్నటువంటి వీరపునేని గూడెంలోని తెహాయిని ఇంజనీరింగ్ కంపెనీలో ఆ పన్నెండు ల్యాండ్ క్రోజర్స్ ఉన్నట్లు గుర్తించారు అవి కేసీఆర్ సంబంధించిన కార్లుగానే వాళ్ళంతా గుర్తించిన పరిస్థితి అయితే ఉంది కే రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పారో అదేవిధంగా బుల్లెట్ ప్రూఫ్గా ల్యాండ్ క్రోజర్స్ కొనుగోలు చేసి వాటిని బుల్లెట్ ప్రూఫ్ వాహనాలుగా సిద్ధం చేసే పనిలో తిహాయిన్ ఇంజనీరింగ్ కంపెనీలో దాన్ని ఏర్పాటు చేశారు ఎన్నికల్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాహనాలన్నిటిని కూడా ఇక్కడే ఉంచారు నందిగామ సంబంధించినటువంటి ఒక వైసీపీ నేత సహకారంతో వెహికల్స్ ఇక్కడ ఉంచినట్టు తెలుస్తుంది వాళ్ళ సహకారంతోనే విజయవాడకి ఆ వెహికల్స్ వచ్చినట్టు ప్రత్యేక విమానాల్లో కార్గోలో వాటిని ఇక్కడికి తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది వాటిని గన్నవరం సమీపంలోని వీరపనేని గుడిలో గుడెం సమీపంలోని తిహాయన్ ఇంజనీరింగ్ కంపెనీలో దాన్ని బుల్లెట్ ప్రూఫ్ సంబంధించినటువంటి మోడలింగ్ అంతా రీమోల్డింగ్ అంతా కూడా చేసిన పరుస్తుంది ఇక్కడ వేరపనేని గుడిమల సమీపంలోనే అంటే చాలా రాష్ట్రాల్లో వెహికల్స్ అన్నింటినీ కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలుగా మార్చే ఇక్కడ కంపెనీ ఉంది ఎక్కువ వాహనాలు ఇక్కడే బుల్లెట్ ప్రూఫ్ వాహనాలుగా మార్చుకుంటూ ఉంటారు ఇప్పుడు అదే విధంగా కేసీఆర్ కొనుగోలు చేసినటువంటి ల్యాండ్ క్రూజర్ వెహికల్స్ కూడా ఇక్కడ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలుగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి బయట పెట్టడంతో ఇప్పుడంతా కూడా ఈ విషయం అంతా బయటకు వచ్చింది ప్రస్తుతం ఆ ల్యాండ్ ఇంజనీరింగ్ కంపెనీలు ఉన్నాయి అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ విషయం బయట పెట్టిన తర్వాత వాహనాలు వేరే ప్రాంతానికి తరలించారా లేదా అనేది చూడాల్సి ఉంది పక్కన మీరు విజువల్స్లో చూస్తున్న కంపెనీలోనే ఆ వాహనాలు లోపల ఉన్నాయి ఇప్పటివరకు ఆ వాహనాలకు సంబంధించిన ఫోటోలు మాత్రమే బయటకు వచ్చాయి కానీ వీడియోలు తీయడానికి మాత్రం ఆ తిహాయిన్ ఇంజనీరింగ్ కంపెనీ ఆ వానర్స్ మాత్రం వర్క్ ఊరుకోవడం లేదు లోపలికి ఎవరిని కూడా ఎలౌన్ చేయని పరిస్థితి ఫోటో లోపలే పనిచేసే సిబ్బంది వద్ద ఫోన్లు కూడా లాక్కున్న పరిస్థితి లోపలికి ఫోన్లు ఎలవ్ చేయకుండా సిబ్బందిని కూడా లోపలికి పంపిస్తున్నారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇప్పుడు ఆ వాహనాల విషయం బయటకు వస్తే కనుక కంపెనీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం ల్యాండ్ క్రూజర్స్ కొనుగోలు వ్యవహారానికి సంబంధించినటువంటి ఇష్యూ పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది అంటే ముఖ్యమంత్రి అయిపోతాను మూడోసారి కూడా ముఖ్యమంత్రి అవుతాను కాబట్టే తన కోసం ఆ ల్యాండ్ క్రూజర్స్ వెహికల్స్ కొనుగోలు చేశారనేది ప్రధానంగా రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ ల్యాండ్ క్రూజర్స్ నిజంగానే తిహాన్ ఇంజనీర్ కంపెనీ కార్లు ఉండడంతో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందనేది ముందు పూర్తిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చ అయితే నడుస్తుంది ఏదేమని ప్రస్తుతం తెహన్ ఇంజనీర్ కంపెనీలో వాహనాలు ఉన్నట్టు తెలుస్తుంది అయితే రాత్రికి రాత్రి వాటిని తరలించే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది అయితే ఆ కంపెనీ ఆ కార్లు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యాయి ఎవరు కొనుగోలు చేశారు అనే దానిపైన స్పష్టత రావాల్సి ఉంది ఏపీలోని ఒక వైసీపీకి సంబంధించిన నాయకుడే దాన్ని కొనుగోలు చేశారు అతని ద్వారానే గణవారం వచ్చాయనేది కొంతమంది చెబుతున్నమాట అయితే దీనికి సంబంధించిన క్లారిటీ కూడా రావాల్సి ఉంది తెలంగాణలోని నేతలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఆంధ్రప్రదేశ్ కొంతమంది వైసీపీ నేతలు చూస్తూ ఉంటారు వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ అన్నింటి కూడా చూస్తూ ఉంటారు దానిలో భాగంగానే వెహికల్స్ సంబంధించి కూడా ఇక్కడ కొనుగోలు చేయడం ఇక్కడ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలుగా మార్చడం పని కూడా వైసీపీకి సంబంధించి ఒక నేత చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది దానికి సంబంధించిన వివరాలు కూడా బయటికి రావాల్సి ఉంది మన ప్రస్తుతం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందని తేలిపోయింది ల్యాండ్ క్రూజర్స్ కొనుగోలు చేసిన మాట వాస్తవమే కానీ వాటిని బుల్లెట్ ప్రూఫ్గా మార్చే ప్రక్రియ కొంత ఆలస్యం కావడంతో అటు తెలంగాణ రిజల్ట్స్ రావడంతోనే ఇప్పుడు ఆ వాహనాలని కూడా లోపల దాచిపెట్టారని కూడా తెలుస్తుంది మరి ఇప్పుడు రేవంత్ చేసిన ఆరోపణలు నిజం ఉండడంతో వాహనాలను కూడా బయటపడడంతో వాటికి సంబంధించిన ఓనర్స్ ఎవరు వాటి వివరాలు ఏంటని త్వరలోనే బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది కెమెరా పర్సన్ ఫణీతో రాయేష్ టీవీ గనవర్ నుండి మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది